ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచారు పలువురు దాతలు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి రోడ్డుకు చెందిన జగన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆపరేషన్ చేయాలని, దీనికి 5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న గణేష్ గుప్తా సహా పలువురు దాతలు ముందుకొచ్చి బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయం అందించారు. మున్సిపల్ చైర్మన్ కాంతయ్య జగన్ కు డబ్బును అందించారు. ఆపరేషన్కు కావలసిన ఆర్థిక సహాయం అందించినందుకు వారికి మా కుటుంబం ఇళ్ల వేలలు రుణపడి ఉంటుంది. వెంటిలేటర్ కానీ పెట్టి ఇవ్వలేదు కొద్దిగా నడిచిన సందర్భం. మరి మా తరఫున వారు కూడా జల్దీ వెంటనే కోలుకోవాలని, భగవంతుడు మళ్ళీ బతికేయాలని చెప్పి కోరుకుంటూ, మరి దీనికి ఈ లక్ష్యపేటలోని వైశ్య సోదరులు అందరూ ఏదైతే జగన్ బతకడానికి ఆయన ట్రీట్మెంట్ కొరకు సహాయం చేసినటువంటి వైశ్య సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. నా తరఫున మన వైశ్య సంఘం తరఫున నమస్కారాలు తెలుపుతూ, అదేవిధంగా ఎన్ఆర్ఐ అక్కడి కాసం గణేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నా తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందు జగన్ అనే ఏదైతే గుమాస్తా ఉన్నాడో బీదవాడు